ఫ్రెండ్స్, బార్బెల్ పిచ్ మీటింగ్స్ మీద ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ రావడానికి ఎంట్రోల్ అవడానికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. నెంబర్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి వన్ సైడెడ్గా మాట్లాడటం జరిగిందనమాట తన వీడియోలో. సో ఆ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. జగన్ గారి సైడ్ తీసుకొని మిగతా వాళ్ళని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేశారన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి తిన్న కమ్యూనిటీ వచ్చేసి రెడ్డిస్ అనమాట. ఇతను ఫుల్ నేమ్ చూసుకున్నట్లయితే సుశాంత్ రెడ్డి. సో ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది అయితే మాత్రం ఇతని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా క్రిటిసైజ్ చేయడం అనమాట. లైక్ పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏమి లేదు స్ట్రాటజీ, డమ్ స్ట్రాటజీ అని చెప్పేసి అంటాం అనేది కూడా చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులకి అయితే మాత్రం నచ్చలేదనమాట. అండ్ మూడో పాయింట్ వచ్చేసి టీడీపీకి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి కూడా రారు, జనసేనతో కలిసినా కూడా అసలు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయరు వైసీపీ పార్టీకి అని చెప్పేసి ఇతను చెప్పిన వన్ సైడెడ్ మాటలైతే మాత్రం చాలామందికి కాలిందనమాట. దాంతో ఇతన్ని భయంకరంగా టార్గెట్ చేస్తారనమాట. ఎట్లా టార్గెట్ చేస్తున్నారో మీరు చూసే ఉంటారనమాట. లైక్ తన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిడుతున్నారనేది ఇతను మళ్ళీ ఇంకో వీడియో పెట్టి చెప్పడం జరిగిందనమాట. సో ఇంత దారుణంగా ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఇతను ఖచ్చితంగా వన్ సైడెడ్గా మాట్లాడటం అండ్ ఇతని కమ్యూనిటీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కమ్యూనిటీ ఒకటే అవ్వటం, ఇవైతే ప్రధాన కారణాలు అనమాట. అండ్ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి లైక్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలరా మీకు జాబ్స్ అన్నట్టుగా అయితే ఒక పాయింట్ అయితే అన్నారనమాట. సో అది కూడా చాలామందికి నచ్చలేదనమాట. గవర్నమెంట్ జాబులు ఇవ్వకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ జాబ్ తీసుకునే ఆపర్చునిటీ లైక్ ప్రైవేట్ కంపెనీస్ని అయితే కూడా వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళు చేయాలి కదా. ఆ పాయింట్ని అయితే మాత్రం ఎలా మర్చిపోయాడు ఇతను, ఎలా మాట్లాడగలడు ఇతనైతే మాత్రం. దేశంలోనే లేడు, వేరే దేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ డబ్బులు సంపాదిస్తా, ఇండియాలో ఉన్న ఒక స్టేట్ గురించి మాట్లాడే హక్కు తినకి ఎక్కడుంది? ఓన్లీ తిన క్యాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాస్ట్ ఒకటైనంత మాత్రాన అతను మంచోడైపోతాడా అన్నట్టుగా చాలామంది అయితే మాత్రం అనుకుంటున్నారు ఫ్రెండ్స్. దీనివల్ల ఇతనైతే మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అండ్ పర్సనల్గా ఇతనికైతే మాత్రం కామెంట్స్ పెడుతున్నారంట. సో అది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు, ఇతను కరెక్ట్ మాట్లాడాడా, రాంగ్ మాట్లాడాడా, వన్ సైడ్ తీసుకున్నాడా అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడా అనేది అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిల్ తమ్ముడు.